ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కోతుల బారి నుండి రక్షించుకునేందుకు ఓ రైతు చేసిన వినూత్న ప్రయత్నం పలువురిని ఆకర్షించింది. రాత్రనక పగలనక కష్టపడి పండించిన పంట కోతులతో పాటు పక్షుల బారిన పడి కష్టాల పాలవడం ఇష్టం లేని రైతు వినూత్న రీతిలో ఆలోచించి చేసిన ప్రయత్నం మిగతా రైతులకు ఆదర్శంగా నిలిచింది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అల్లూరి రచ్చిరెడ్డి అనే రైతు తన సొంత ఆలోచనతో గతానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పంట మార్పిడి విధానంలో భాగంగా వరిచేలో తాజా మొక్కజొన్న పంట వేశాడు. దీన్ని రక్షించుకునేందుకు అక్కడ మనుషులు ఉన్నట్లు భ్రమ కలిగించేలా అరుపులతో శబ్దాలతో మైక్లో రికార్డ్ చేసి నిరంతరం అది పనిచేసేలా తన మొక్కజొన్న తోటలో అమర్చాడు. దీంతో ఆ ప్రాంత పరిసరాలకు వచ్చిన కోతులతో పాటు పక్షులు భయభ్రాంతులకు గురై తోటపై దాడి చేయడం ఆపివేసినట్లు రైతు తెలిపారు. ఏది ఏమైనా ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశపడకుండా తనకు తానుగా వినూత్నమైన ఆలోచనతో తన పంటలను రక్షించుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం అభినందనీయం. అట్లా మొక్కజొన్న అర్థనందుకు మేము మొక్కజొన్న పెట్టుకున్నందుకు ఇప్పుడు పంట చేతికి చిట్టలకు చీలికలకు పోతులకు దానికి మేము ఈ మైకతోని వాడుతున్నాం. ఎప్పుడు ఉండడం కాబట్టి నేను మరి ఇంకా చుట్టుపక్కల రైతులు కూడా బాగానే వేసారు మొక్క కూడా వాళ్ళు కూడా ఈ మైకులు పెట్టుకున్నారు. ఈ మైక్ వల్ల చీలికల పెడగా కోతులది తక్కువ.